మా ఊరు కారోబార్ గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది సార్. ఎన్నో అవినీతి అక్రమాలు చేసిండు, అయినా కూడా పోని తీయని పాలకవర్గం వదిలేసింది. ఇప్పుడు ఈ పాలకవర్గం అనేది కొంచెం యోగులు వచ్చారు, ఆయన దొంగతనాలన్నీ దొరకబట్టి ఏం చేసినట్టే గ్రామ సభలో మళ్ళీ బాడీ మీటింగ్లో తీర్మానం చేసి తొలగించాలని మేము అందరం అనుకున్నాం సార్. అనుకున్న తర్వాత విచారణకు వ్యూఘాట్ గారు కూడా విచారణ చేసి తొలగించరు అని అంటే తప్పు చేసిన మాట నిజమని తేలింది. తేలిన తర్వాత తప్పుడు నీదిగా డీవీపీఓ గారికి ఇచ్చి డీపీఓ గారి ద్వారా మళ్ళీ అతనే కొనసాగించుకోమని చెప్పేసి లెటర్ పంపింది సార్. లెటర్ పంపితే ఆయన చేసినటువంటి అక్రమాలు ఎట్లున్నాయంటే సార్, ఒక 75,000 రూపాయలు 6 నెలలు వాడుకొని మొన్న ట్రెజరీలో జమ చేసిండు సార్. అతను 75,000 రూపాయలు ఇంకొకటి ఇంత పర్మిషన్ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 5,000 నుంచి 15,000 రూపాయలు జమ చేసింది సార్. పింఛన్ కానీ ఎవరైనా వస్తే సార్, ఇన్ని వాళ్ళ పింఛన్ ఎవరైతే ఇవ్వడానికి వస్తారో వాళ్ళకు పింఛన్ ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్స్ ఆయన ఎల్ఎస్సీ ఏజెంట్ చేసే వాళ్ళకు అనుకూలంగా ఉండి మిగతా వారిని పక్కకు పెట్టేస్తారు సార్. అది సార్ విషయం. నేను ఆయన పైన అవినీతి ఆరోపణలు బాగున్నాయి. డీపీఓ గారు అతను సహకరించరు. మేము అతను చేసిన తప్పులు వీడియో రూపంలో సిడీ రూపంలో ప్లస్ మేము నివేదిక ఇచ్చినాం సార్. పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినాం. ఇవన్నీ కూడా ఇచ్చినాం సార్. ఇచ్చినా కూడా అతనే కొనసాగించుకోమని గ్రామ ప్రజలకు ఎవరికి ఇష్టం లేకుండా అతనే పెట్టించారు సార్. మళ్ళీ